మెజార్టీగా రాజ్యాధికారం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సార్, మనుస్మృతి గురించి మనం మాట్లాడేటప్పుడు అసలు దీని చరిత్ర ఏంటనేది చాలామందికి డౌట్ ఉంటుంది. అంటే ఎప్పుడు రాయబడింది, ఎట్లా ఇది స్ట్రాంగ్ అయింది, ఈ సమాజాన్ని శాసించే విధంగా ఎలా బలపడింది అనే విషయాన్ని మీరు తెలియజేస్తే బాగుంటుంది. ఒకటండి అనిల్ గారు, భారతదేశంలో బౌద్ధం బాగా విస్తృతి చెందిన తర్వాత మొట్టమొదటిసారిగా హిందూ రాజ్యం గుప్త రాజ్యం వచ్చింది. ఈ గుప్త రాజ్యం వచ్చినప్పుడు హిందూ రివైవలిజం మీద కొంతమంది హిందూ మతంలో ఉండేటువంటి బ్రాహ్మణ మతంలో ఉండేటువంటి పండితులు కూర్చున్నారు. కూర్చొని దీనికి ఇదే మొదటి శ్లోకాన్ని బట్టి మనం అర్థం చేసుకోదు, చండాలచ్చ వరాహాచ్చ కుక్కుటాచ్చ తదైవచ. ఈ శ్లోకం యొక్క స్వభావాన్ని బట్టి సంస్కృత్ చదువుకున్నవాడు ఎవడైనా ఇది పొట్టమొదటి సంస్కృత్ అయి ఉన్ రులుక్ ఏవోంగ్ ఐవ్రట్ లన్ ఎమగణనం జఫయ్యు జబగడ దస్ కపచట చటతౌ కఫయ్యు షర్ హల్ అనే ఒక ఫార్మేట్. ఫస్ట్ క్రీస్తు పూర్వం 7వ శతాబ్దంలో అది భారతదేశానికి సంస్కృతం వచ్చింది. అసలు భారతదేశ జనభాష కాదు సంస్కృతం. ఓకే, ఆ భారతదేశంలో ఉండేటటువంటి ఇన్విడర్స్ భాష, అంటే భారతదేశానికి వలస వచ్చిన వాళ్ళ భాష. ఆ వలస వచ్చినప్పుడు ఫార్మేట్ మౌఖికమైన ఫార్మేట్లో ఉంది, అంటే నోటితో మాట్లాడే భాషగా ఉంది. అలాగే చెంగిస్ ఖాన్ మన దేశానికి వచ్చినప్పుడు కానీ, మొఘళ్ళు మన దేశానికి వచ్చినప్పుడు కానీ మౌఖిక భాషతోనే వచ్చారు. వాళ్ళు మళ్ళీ లిఖిత భాషకు మారడానికి పండితులను పెట్టుకున్నారు అన్నమాట. అప్పుడు వాళ్ళు మౌఖిక భాషలో ఉన్నప్పుడు వేదాలు వచ్చినాయి. వేదాల్లో ఫస్ట్ పురుష సూక్తం అనే పదే మండలంలో ఫస్ట్ వర్ణ వ్యవస్థకు సంబంధించిన బీజం వేశారు. అది క్రీస్తు పూర్వం 7వ శతాబ్దం ఆ ప్రాంతంలో వేశారు. దానిలో బ్రాహ్మణస్య అంటే బ్రాహ్మణస్య ముఖం ఆసీద్ అనేది మొట్టమొదటి పుట్టింది. అంటే బ్రాహ్మణస్య ముఖం ఆసీద్, బ్రాహ్మణులు ముఖం నుంచి పుడుతున్నారు అనే, క్షత్రియులు భుజముల నుంచి పుడుతున్నారు, ఊరు నుంచి వయస్సులు పుడుతున్నారు అనే ఫార్మేట్లో అది దాన్ని ఒక్కదాన్ని బేస్ చేసుకొని మనం ఎస్టాబ్లిష్ చేద్దాం. ముఖ్యంగా ఈ దేశంలో ఉన్నటువంటి ఈ దేశ వాసులు ఎవరైతే ఉన్నారో, చండాలుగా చెప్తున్న వాళ్ళు, మన కాపురం చేస్తున్న స్త్రీలు ఇద్దరు సమానం, వీళ్ళిద్దరు మనకు ఎదురు తిరుగుతున్నారని వెంటనే స్త్రీలను కలిపాడు. రజస్వలాచ మండచ్చ నా ఇక్షత్, అంటే ఈ దేశంలో ఉన్నటువంటి స్త్రీ చండాలుడితో సమానం, ఆమె వాడికి తిరగబడే స్వభావం ఉంది, ఈ స్త్రీకి తిరగబడే స్వభావం ఉంది, వీళ్ళిద్దరిని కట్టడి చేసే సూత్రాలు రాయాలి అని ఫార్మెట్ వేసి ఫస్ట్ టైము సంఖ్యళ్ళు, దీని పేరు అసలు దీని పేరు సంఖ్యళ్ళు, మనుస్మృతి అంటే సంఖ్యళ్ళు అని సంఖ్యళ్ళు వేసేశారు. ఏమేశారు, వాళ్ళనే ఊరు నుంచి బయటకు రావద్దు, ఇక ఈవెన్ చేసుకోవడం తప్పదు, సంతానం తప్పదు, కాబట్టి ఈవెన్ ఇంటి నుంచి బయటికి వెళ్ళలేదు. ఈ రెండు కానీ ఫార్మెట్ కానీ మనం కరెక్ట్ చేయగలిగితే మనం ఈ దేశంలో సక్సెస్ అవుతామని, వాడిని ఊర్లోకి వస్తే నువ్వు గంట కట్టుకురా, నువ్వు మూతికి ముంత కట్టుకో, ఉమ్ము కూడా నీ దానిలో వేసుకో, నువ్వు నేను వస్తున్నాను అని చెప్పు, నిన్నెవరు దర్శించకూడదు అని చెప్పి వాడికి నియమం పెట్టాడు. అది దగ్గర దగ్గర 2000 సంవత్సరాలు వాడిని ఊరికి దూరంగా ఉంచాడు. ఊరికి దూరంగా ఉంచినా ఇవాళ 16.8% జాతి నిలబడిందంటే వాడికి ఒక మళ్ళీ సైన్స్ ఏర్పడింది. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, నీళ్లు, వాడు కొత్త సైన్స్ ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ఊరికి సంబంధం లేకుండా బతికినవాడు వాడు, మళ్ళీ ఇప్పుడు ఈ ఊరిలోకి వస్తా. అలాగే స్త్రీ, నువ్వు ఇంట్లో పెట్టినా, నువ్వు ఆమెను వేధించినా, ఆమెను చనిపోతే సతీసాగమనం చేయించినా, మళ్ళీ నీతో ప్రొడామినెంట్గా ఆమె బతికుందేవాడు, బతుకుంటారే కదా నేను డామినేట్ చేయాలి. అంటే 2 వర్షన్స్ని, అది ఎప్పుడు గుప్తుల కాలం, క్రీస్తు శకం దగ్గర దగ్గర 7-8 శతాబ్దాల కాలంలోకి మళ్ళీ ఇది స్టార్ట్ చేసింది. ఒక్కటి చూడండి సార్, చండాలచ్చ వరాహాచ్చ అంటే సకార చకారాలు రెండు మిక్స్ చేసి పలికే దశ వచ్చిన సంస్కృత వ్యాకరణం, అది క్రీస్తు శకం 7వ శతాబ్దం కానీ రాల. అంటే వైదిక వ్యాకరణం, మన అసలు వైదికానికి వ్యాకరణం లేదు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము ఇవన్నీ కూడా క్రీస్తుపూర్వం బుద్ధుడికి ముందు పుట్టినాయి. ఇది ఇది కృత్రిమమైంది ఇది. అందుకని అంబేద్కర్ చెప్పాడు, దీన్ని నేను తగలబెడుతున్నాను. ఈ ఈ తగలబెట్టడంతో మానవుడు మైండ్లో ఉన్నటువంటి మత వర్ణ స్త్రీ విభేద కుల భేదాలన్నీ నశించిపోయి మానవులందరూ సమానం అవడం కోసం, నా రాజ్యాంగం నెరవేరడం కోసం, నా రాజ్యాంగం 100 ఏళ్ళకి 150 ఏళ్ళకి అయినా నెరవేరుద్దంటే అది మనుస్మృతి భావజాలం నీ మనస్సులో తగలబడినప్పుడే. ఓకే అండి, ఓకే. మీతో మాట్లాడడానికి అమెరికా నుంచి ఉదయ్ లైన్లో ఉన్నారండి. ఉదయ్ గారు, ఉదయ్ ఉదయ్ గారు బాగున్నారా? చెప్పండి చెప్పండి చెప్పండి. లైన్ ఏదో డిస్కనెక్ట్ అవ్వండి. సార్,
గుప్తుల కాలంలోనే దీనికి ఇది గుప్తుల కాలంలో రాయబడిన తర్వాత దీనికి ఏం చేశారంటే ర్యాపిడ్గా దీన్ని ప్రచారంలో పెట్టి ధర్మశాస్త్రంగా కౌటిల్య అర్థశాస్త్రం ఇది భగవద్గీత ఈ మూడింటిని ర్యాపిడ్గా ప్రచారం చేస్తే మానవుల్లో విభజన వస్తుంది అని చేశారు. దీన్ని దెబ్బతీయాలంటే ఒక మాట దీన్ని అనే లైన్లోనే ఉన్నారు. దీన్ని దెబ్బతీయాలంటే ఒక నిమిషం చెప్పండి ఉదయ్ గారు కొంచెం గట్టిగా మాట్లాడండి. అది బేసికల్ గా యూపీలో ఇప్పుడు మాయావతి గవర్నమెంట్ ని బాగా ఇబ్బంది చేద్దామని కాంగ్రెస్ చాలా కుట్రపడుతుంది. ఓకే, మైనారిటీస్ కి బీసీస్ కి మధ్యలో చిచ్చు పెట్టడానికి చూస్తుంది. అది డెఫినెట్ గా బ్యాక్ ఫైర్ అవుతుంది ఏపీ స్టేట్ లో. దాని వల్ల ఖచ్చితంగా ఓడిపోతుంది ఇంకా కాంగ్రెస్. బీసీ ఉన్న పర్సంటేజ్ లో మైనారిటీస్ ఇవ్వటం ఏంటంటే ఎక్స్ట్రా ఇవ్వచ్చు, ఇంకో 10% ఇవ్వచ్చు. ఓకే అండి, ఓకే, ఇంకేమైనా అడగాలనుకుంటున్నారా? ఇంకో ప్రోగ్రామ్ చూస్తున్నాం. పద్మర గారు వస్తారని అనుకోలేని వల్ల బట్ ఈ చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నది. ఐ థింక్ ఆయన ఆయన మాటలు చెప్తేనే బాగుంటది. లక్కీగా మిస్ కావట్లేదు ఇవాళ. ఓకే, థ్యాంక్ యూ ఉదయ్ గారు. సార్, ఇప్పుడు ఏమంటే మాయావతి ఒక శూద్రురాలే కాకుండా దళితురాలు. అందుకని నేను రాశాను, మాయావతి రాకముందే రాశాను. మాయావతిని ముఖ్యమంత్రిగా సీటు మీద కూర్చోబెట్టేటప్పుడు నేను, కాన్సీరామ్ గారు, మేమందరం ఆమెకు చెప్పింది ఒకటే, ఈ దేశంలో రెండు అణచివేతలను మీరు ఎదుర్కొంటున్నారు, ఒకటి వర్ణాణచివేత, ఒకటి పురుషాణచివేత. ఈ రెండు అణచివేతలను ఆమె వాళ్ళు తట్టుకొని ముందుకెళ్తుంది. అందుకనే ఒక తాజ్మహల్ని మనకి షాజహాన్ నిర్మించాడు, పురుషుడు నిర్మించాడు. ఒక స్త్రీ ఇవాళ దళిత ప్రస్థానం నిర్మిస్తుంది అక్కడ. అంటే దగ్గర దగ్గర 120 విగ్రహాలు, అంబేద్కరు, పూలే, పెరియార్, నారాయణ గురు మొదలుగాగలిగిన భారతదేశంలో సాంస్కృతిక విప్లవాన్ని తీసుకొచ్చిన వాళ్ళందరినీ ఒక పెద్ద పార్కుగా నిర్మించి 800 కోట్ల రూపాయల పైన ఇవాళ మరి ఇవాళ మనకి ఆమె ఒక మాన్యుమెంట్ని తీసుకొస్తుంది. అది స్త్రీ ఒక్కతే చేయగలదు. మాయావతిని ఎవరు కూల్చలేరు. ఇవాళ సోనియా గాంధీకి లేదు మమతా బెనర్జీకి మాయావతికి ఉన్నటువంటి వాయిస్ బేస్ లేదు. ఇవాళ ఆంధ్రదేశం కూడా దళిత స్త్రీ ఎప్పటికైనా పాలిస్తుంది. అందుకే మేము రేపు మన జనవరి 7వ తేదీ శనివారం మన బాబాసాహెబ్ కన్వెన్షన్ హాల్లో దళిత బహుజన రాజ్యాన్ని ఎలా తీసుకురావాలనే దాని మీద ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ స్టేట్ ఎగ్జిక్యూటివ్ వేస్తున్నాం. అంటే ఏమేస్తున్నాం, మనుస్మృతి దహనం కార్యక్రమాన్ని కూడా రేపు 25వ తారీఖు మా స్టేట్ మొత్తం కాలిచ్చాం. అక్కడ మనుస్మృతి సంగనం అంటే సింబాలిక్గా ఏమిటి అంటే వర్ణతత్వాన్ని, కులతత్వాన్ని, స్త్రీ అణచివేతని నీ బ్రెయిన్లో తీసే, నేను రాజ్యాన్ని పాలించలేను అనే భావాన్ని తీసే. నీకు అంబేద్కర్ ఓటు హక్కు ఇచ్చాడు, అది మనుస్మృతికి వ్యతిరేకంగా ఇచ్చాడు. అంటే రాజ్యంలో భాగస్వామ్యానికి నీకు ఓటు హక్కు ఇచ్చాడు. ఈ ఓటును అమ్ముకోబాకు, ఈ ఓటు లూటి అయ్యేటట్టు చూసుకోబాకు, ఈ ఓటు మెస్ప్రజానికి గురి అయ్యేటట్టు చూసుకోబాకు. అంటే ఇవాళ ఏంటి, చంద్రబాబు గారు 2000 కోట్ల రూపాయల అధిపతి, 2 ఎకరాల నుంచి 2000 కోట్ల రూపాయలకు ఆయన ఎదిగాడు అంటే ఒక అవినీతి పరుడు. ఒక అవినీతి పరుడు రాజ్యానికి ఎలా వస్తాడు? అలాగే జగన్ గారు, ఆయన ఇవాళ తండ్రిని అడ్డం పెట్టుకొని ఈ దేశ సంపదనంతా దొంగిలించినటువంటి వాడు. ఆ దొంగిలించినటువంటి వాడిని నువ్వు ఎలా ముఖ్యమంత్రిగా తీసుకొస్తావు? అది తప్పు. అలాగే ఇవాళ కిరణ్ కుమార్ రెడ్డి గారు 14 మంది మినిస్ట్రీస్కి, రెడ్డి మినిస్ట్రీస్కి ఆయన రాజ్యం ఇచ్చాడు. అంటే ఏంటనమాట, నీకు అందరూ కలిసి ఓటేస్తే నా రెడ్డి రాజ్యమే ఏర్పడాలంటున్నాడు. అది మనుస్మృతి భావం. చంద్రబాబు గారు, నీకు రాజ్యాన్ని మీకు ఇస్తే నా పిల్లడి కోసం నేను ఆస్తి సంపాదించుకుంటాను, నా భార్యకి అందరికి కలిపి 35 కోట్లే ఉంది, అది 200 కోట్లకు వచ్చింది. ఏ 2 ఎకరాలు ఉన్నవాడైనా 20 ఏళ్ళలో 200 కోట్లు సంపాదించాడు? నువ్వు మీరు చెప్పిన లెక్క ప్రకారమే సంపాదించాడా? అప్పుడు వీటిలో నీకేముంటుందో అదే నీకు నెక్స్ట్ 5 ఏళ్ళు అయిన తర్వాత కూడా ఉండాలి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు, యుక్త వయసులోనే రాజ్యాధికారం అంటే ఏంటో తెలియకుండానే, దేశ సంపద అంటే ఏంటో తెలియకున్నాను, సంపదను ఎలా పంపిణీ చేయాలో తెలియకుండానే, నేను పలానా ఆయన కొడుకును కాబట్టి నాకు ఇంత ఆస్తి ఉంది కాబట్టి రాజ్యానికి రా, ఇది బ్రాహ్మణవాదం, మనుస్మృతివాదం. ఇలా కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మరియు అగ్రకులాల్లో ఉన్న పేదలు అందరూ కలిసి రేపు రాబోయే రాజ్యాన్ని నిర్ణయించాలి. ఆ రాబోయే రాజ్యాన్ని నిర్ణయించాలంటే నీ ఓటు అమ్ముకోకూడదు. ఇప్పుడు నేను 3 ఎలక్షన్లో నిలబడ్డాను, అక్కడ మనుస్మృతే రాజ్యం చేస్తుంది. అక్కడికి వెళ్ళేటప్పటికే డబ్బున్నవాడికే రాజ్యం ఇవ్వాలి, మన ధర ధనం ఉన్నవాడికి, మందు పోసేవాడికి రూపాయి పెట్టుకొని, అంటే మనుస్మృతిని మన వాళ్ళు ఆచరిస్తున్నారు. అంటే ఓటర్ కూడా ఆచరిస్తున్నాడు మనుస్మృతిని. నీ మనసులో ఏముంది, ఎవడు పాలిస్తాడో, ఎవడు ప్రతిభావంతుడో, ఎవడు మనకు దేశ సంపదని సమంగా పంచుతాడో వాడికి ఓటేయకుండా, ఎవడు కారులు ఉన్నాయో, ఎవడు నీకు ఇంటికి తీసుకొచ్చి డబ్బులు ఇస్తున్నాడో, పాల ప్యాకెట్తో పాటు డబ్బులు పంపడం చంద్రబాబు నేర్పాడు. ఈ వీళ్ళు డబ్బు, మేము ఎలక్షన్ కమిషన్ అధిగమించి
వీళ్ళు 2 కోట్ల రూపాయలు ఎమ్మెల్యేకి ఇస్తున్నారు, వాడు 3 కోట్లు ఇచ్చాడు, లేదు ఇంకొకళ్ళు 5 కోట్లు ఇస్తారు. అంటే మీరు ఓటును కొనుక్కోవటం మనుస్మృతే, ఆ ఓటుని అమ్మడం మనుస్మృతే. ఇవాళ ఉన్నటువంటి ఓటరు ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నాయకులందరూ చేయాల్సింది ఏమీ లేదు. మీ ఓటును అమ్ముకోవద్దు, మీరు మనుస్మృతికి లొంగొద్దు. నేనే రాజ్యాన్ని చేస్తాను, నాకు కోట్లు ఉన్నాయి, నాకు వేలు ఉన్నాయి, నాకు నేను ఫలానా వంశస్థుల్ని. చూడండి ఎంత దౌర్భాగ్యమైంది భారతదేశం అయిన విషయంలో. నెహ్రూ గారికి ఏదో రాజ్యం ఇచ్చాడు, ఆయన కొంత స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నాడని నెహ్రూ గారికి ఇచ్చారు. వెంటనే నెహ్రూ గారు ఇందిరాగాంధీని పెట్టాడు, ఆమెకు ఒక దశాబ్దం పైన పరిపాలించింది. ఆమె మళ్ళీ ఒక విమానాలు నడుపుకుంటున్న కొడుకు ఇచ్చింది, రాజీవ్ గాంధీ గారు ఇచ్చాడు. అసలు ఆమె ఇటలీ అమ్మాయిని చేసుకున్నాడు. ఆ అమ్మాయికి నాకు ఈ దేశం గురించి తెలియదు అని చెప్పుకుంది. చెప్పినా కూడా నువ్వే ఈ వంశ ప్రకారం మళ్ళీ ఆయన కొడుక్కి ఈ కాంగ్రెస్లో ఉన్న వాళ్ళందరూ మళ్ళీ రాహుల్ గాంధీ చెందాడు. అంటే వీళ్ళు ఎంత బానిసలు అంటే ఈ మనుస్మృతిని బుర్రలో పెట్టుకు తిరుగుతున్నారు. వాళ్ళు 3 రంగులు జెండాలు కాదు బుర్రలో పెట్టుకు తిరుగుతుంది. వాళ్ళు మనుస్మృతిని పతాకగా ఎగరేసి ఈ దేశంలో ఒక పార్టీ ఒక వంశమే పాలించాలి, నెహ్రూ కుటుంబం తప్ప ఇంకెవరు పాలించకూడదనే ఒక మనుస్మృతి భావజాలంతాన్ని దాన్ని పునాదులు అంటే తొలగించినటువంటి వాడు కాంశీరాం. మా ఆ కాంశీరాం గారు లాగానే ఇక్కడ మనం ప్రయత్నం చేయాలి. మనం కూడా రేపు బహుజన రాజ్యాధికారాన్ని తీసుకురావాలి. దాన్నే మనుస్మృతి తగలబెట్టడం ఈ యుగంలో. రేపు అందరూ మనుస్మృతిని తగలబెట్టండి. తగలబెట్టేటప్పుడు మా ఓటు మనుస్మృతి రాజ్యానికేయం, దళిత బహుజన రాజ్యానికే. ఓకే ఓకే, మీతో మాట్లాడడానికి వైజాగ్ నుంచి నాని లైన్లో ఉన్నారండి. నాని గారు అన్నా, జై భీమ్ అన్న, కత్తి పద్మరావు అన్న, జై భీమ్ తమ్ముడు అన్న, నాని వైజాగ్ నుంచి అన్న. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు ఈ TV1 వారు మనకు ఏదైతే అవకాశాన్ని కల్పించారంటే, మనం రాజ్యాధికారం దిశగా ఏదైతే లక్ష్యం చేరుకోవాలనుకుంటున్నా, ఆ లక్ష్యానికి చేరువడానికి వీళ్ళు కల్పించిన ఈ ప్లాట్ఫామ్ ఏదైతే ఈ వేదిక ఉన్నదో అది చాలా మహత్తరమైన వేదిక అన్న. తమ్ముడు చాలా గొప్ప విషయం, వాళ్ళకి మనం అభినందన తెలపాలి. దళిత బహుజనులందరూ కూడా TV1కి అభినందనలు తెలపాలి. కేవలం సినిమా ప్రోగ్రాములు రకరకాలు కాకుండా ప్రతిరోజు మార్నింగ్ 9 గంటలకే మనం ఇది ఒక సుప్రభాతం లాగా దళిత రాజ్యం రావాలి, దళిత బహుజన రాజ్యం రావాలి. కొన్ని వందల సంవత్సరాలు సంఖ్యలతో ఉన్నటువంటి ప్రజలు తమ ఓటును తామే వేసుకొని ఈ రాజ్యాన్ని పాలించే శక్తికి రావాలని రోజు మనసులో అనుకొని ఆ ప్రబోధాన్ని ఇంటింటికి తీసుకెళ్లాలి. కాంశీరాం గారు ఒక సైకిల్ మీద ఉత్తరప్రదేశ్ని మొత్తాన్ని ఆర్య రాజ్యాన్ని జయించి గంగా మైదాన ప్రాంతంలో మొదట దళిత బహుజన రాజ్యాన్ని ఏర్పాటు చేశారు. అలాగే ఇవాళ తెలుగు నేలలో పుట్టిన మనందరం ఎంతో చదువుకున్న వాళ్ళు ఉన్నాం. ఇవాళ దళిత బహుజనంలో ఎక్కువ ఎడ్యుకేషన్ ఉంది, కానీ మా ఎడ్యుకేషన్ని మనం కాన్సెప్ట్గా మార్చాలి, పొలిటికల్ కాన్సెప్ట్గా మార్చాలి, రాజ్యాధికార దిశగా మార్చాలి. అప్పుడు మాత్రమే వీళ్ళు పెట్టినటువంటి దానికి ఫలితం వస్తుందని నానీజీ వీరందరూ, పెంటారావు మీరు, మొదలుగా నాగమణి గారు, మొదలుగా కలిగిన విశాఖపట్నంలో ఉన్న వాళ్ళందరూ ఆ సముద్ర ఘోషలో దళిత బహుజన రాజ్యాన్న ఆ అధికార అనేటటువంటి నినాదాన్ని మీరు తీసుకెళ్లాలని చెప్పి నేను కోరుతున్నాను. పద్మారావు గారు, ఏదైతే మీరు జనవరిలో ఏదో ప్రోగ్రామ్ చేయబోతున్నారని విన్నాను, అసలు ఎందుకు, ఏ టార్గెట్తో మీరు చేయబోతున్నారు ఇది? మేము దళిత బహుజన రాజ్యాన్ని ఆంధ్రప్రదేశ్లో రూపొందించడం కోసం 1989లోనే ఫస్ట్ నేను ఒక కాలేజీ వైస్ ప్రిన్సిపాల్గా ఉండి సంస్కృతాన్ని బోధించేవాడిగా ఉండి దానికి రిజైన్ చేసి నేను వచ్చింది. ఎందుకంటే ఈ కేవలం మనం సంస్కృత పాఠాలు చెప్తూ కూర్చోవడం కాదు, ఈ దేశంలో రాజ్యాధికారాన్ని తీసుకురావడానికి మన వంతు కృషి చేయాలని ఫస్ట్ 1900లో నిలబడ్డాను. అప్పుడు నేను గెలుస్తానని కాదు, తర్వాత బహుజన పార్టీ తరఫున బాపట్లలో నిలబడ్డాను. అప్పుడు 23,500 ఓట్లు 220 మంది నిలబడితే నేను ఫస్ట్ వచ్చాను. అప్పుడు మన వాళ్ళకి చైతన్యం ఉంది. మళ్ళీ వెంటనే వేమూరులో మొన్న నిలబడ్డాను, మళ్ళీ 22,500 ఓట్లు వచ్చినాయి. అయితే ఒక కులాలు మాత్రమే, ఫలానా వాడు ఫలానా కులం కాబట్టి నేను జనరల్ సీట్లో నిలబడ్డాను. మొన్న ఎస్సీ నియోజకవర్గంలో నిలబడ్డాను. నేను ఒక్కడిని నిలబడటం కాదు, నా కాన్సెప్ట్ని కాంశీరామ్ గారితో కలిసి మేము ఎంతో ప్రయత్నం చేసాం. అక్కడ ఒక పక్క బహుజన సమాజ్ పార్టీ ఉంది, ఒక పక్క ఆర్పిఐ ఉంది. దాని ఫోర్సెస్ని విస్తృతం చేయడం కోసం, మేము కూడా ఒక పార్టీని రూపకల్పన చేయడం కోసం దళిత బహుజనులందరినీ నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళందరితో మాట్లాడుతున్నాం. ఊసాంశ్వరరావు గారితో మాట్లాడుతున్నాం, వైకే గారితో మాట్లాడుతున్నాం, పరంజిత్ గారితో మాట్లాడుతున్నాం, పల్లాటి శ్రీరాములు గారితో మాట్లాడుతున్నాం. డిఫరెంట్ ఫోర్సెస్ నుంచి పొలిటికల్ అంబిషన్, రాజ్యాధికారం రావాలనే దృక్పథంతో అనేక మంది పనిచేస్తున్నారు. మేము ఒక్కళ్ళం కాదు, కాబట్టి మా తల్లి సంస్థ, పెద్ద సంస్థ కాబట్టి వీళ్ళందరినీ కూడా కూర్చి మేము రేపు నిర్ణయం చేసి వీళ్ళందరినీ కూడా కూర్చి ఏ ఫోర్సెస్ అయితే ఆంధ్రదేశంలో ఈ అగ్రకుల రాజ్యాధికారానికి వ్యతిరేకంగా రాజ్యాధికారాన్ని తీసుకురావడం కోసం మనం ప్రయత్నం చేయాలనుకుంటున్నాం, వాళ్ళందరితో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ని ఎలా పెట్టాలి అనడం కోసం రేపు పెడుతున్నాం. ఓకే, ఇంకో కాలర్ మీతో మాట్లాడడానికి లైన్లో ఉన్నారండి. హైదరాబాద్ నుంచి సత్యనారాయణ గారు లైన్లో ఉన్నారండి. సత్యనారాయణ గారు నమస్కారం అండి. TV1కి, అనిల్ గారికి, పద్మారావు గారికి నమస్కారం. నమస్తే అండి.
అయ్యగారు పద్మారావు గారు ఇప్పుడు బీసీలు ఎస్సీలకు ఉన్న వైరుధ్యాలు ఏమున్నాయి, వాళ్ళు కలవకుండా ఉండడానికి ఉన్న వైరుధ్యాలు ఏంటో కొంచెం దాన్ని క్లారిఫై చేయాలి. తర్వాత దళిత్ అనే పదం సుప్రీంకోర్టు బ్యాన్ చేసింది, ఆ దళిత్ అనే పదం ఏంటి అసలు, దాన్ని క్లారిఫై చేయండి. బీసీ ఎస్సీలు కలవకుండా ఉండడానికి ఆటంకాలు ఏంటో అది చాలా క్లారిఫైగా మీరు మాట్లాడండి కొంచెం. ఒకటే విషయం అండి, దళిత్ అనేటటువంటి పదం ఏ సింబాలిక్ అప్రెషన్ నుంచి వచ్చింది, అది అంటే ఎస్సీలు అంటారు మమ్మల్ని, షెడ్యూల్డ్ క్యాస్ట్ అంటారు, అది షెడ్యూల్డ్ క్యాస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. సైమన్ కమిషన్ భారతదేశానికి వచ్చినప్పుడు అసలు అస్పృశ్యతకు గురి మనుస్మృతి దహనం తర్వాత ఈ గ్రావిటీని చూసి బ్రిటిష్ వాళ్ళు సైమన్ కమిషన్ పంపించారు, అసలు ఏంటో అక్కడ డిఫరెంట్ వాయిసెస్ ఉన్నాయి ఆ వాయిస్ని రికార్డ్ చేసుకురండి అని చెప్పి సైమన్ కమిషన్ పంపించారు. మనుస్మృతి దహనం తర్వాతే బ్రిటిష్ వాళ్ళకి భారతదేశంలో ఇంత తీవ్రమైన అణిచివేతలు ఉన్నాయనేటటువంటిది విషయం తెలిసింది అని అంటారు. కానీ వాళ్ళు అంతకుముందే తెలుసు, కానీ ఈ విభజన ఉంటేనే మన పాలన సాగుద్దని బ్రిటిష్ వాళ్ళు కూడా మనుస్మృతిని ఇంగ్లీష్ చేయించి అలా కొనసాగించారని అంబేద్కరే చెప్పాడు. ఈ అంబేద్కర్ తత్వశాస్త్రంలో క్లియర్గా చెప్పాం. అయితే షెడ్యూల్డ్ క్యాస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ బీసీస్ ఇవి ఓబీసీస్గా ఇవాళ చెప్తున్నారు, వీళ్ళు ముగ్గురు కూడా సమానం అండి, ఈ ముగ్గురికి వైరుధ్యాలు ఏమి లేవు. చిన్న సామాజికమైన అంశాల్లో చిన్న ఒకళ్ళు అస్పృశ్యతకు గురయ్యారు, ఒకళ్ళు ఆదివాసులుగా జీవిస్తున్నారు, ఒకళ్ళు లోన బానిసలుగా జీవిస్తున్నారు. అయితే అస్పృశ్యతగా జీవించేటటువంటి వాళ్ళకి ఎస్టీలకి రిజర్వేషన్ ఇచ్చారు, ఇప్పటికి వీళ్ళకి ఆయా రాష్ట్రాలు అక్కడ ఉండే పరిస్థితులను బట్టి రిజర్వేషన్ ఇస్తున్నారు. ఈ రిజర్వేషన్లు కాకుండా అసలు రాజ్యంగా మనం తెచ్చుకుందాము అనుకుంటే ఎస్సీ ఎస్టీ బీసీలందరూ సమమైన పరిస్థితుల్లోనే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఒక బీసీ ఉన్నాడు, ఆ బీసీకి ఓసీ కోటాలో సీట్లు రావట్లే, నెల్లూరులో 12 సీట్లుంటే 12లో ఒక్కటే ఎస్సీ, మిగిలిన అన్ని రెడ్లే నిలబడుతున్నారు, ఒక్క బీసీకి ఇచ్చారు అంటే 10 మంది రెడ్లు నిలబడుతున్నారు. అలాగే కర్నూలులో ఒక 14 సీట్లుంటే ఒకటి ఎస్సీకి పోతే మిగిలిన అన్ని రెడ్లే నిలబడుతున్నారు. కాబట్టి ఇప్పుడు బీసీలకు అన్యాయం జరుగుతుంది. బీసీలకు న్యాయం జరగాలంటే వాళ్ళు డెఫినెట్గా ఎస్సీలతో చేతులు కలపాలి. ఎస్సీలు బీసీలు వేరువేరు కాదు, ఎందుకంటే ఎస్సీ గీత దాటి అస్పృశ్యతను దాటితే బీసీఏ అంటే సమాజంలో ఉన్న బానిసగా మారిపోతాడు, అంతకుముందు ఊరు బయట బానిస, వాడు గీత దాటి వాడు టీచరు వాడు ఒక ఉపాధ్యాయుడు అయితే బీసీఏ అంటే లోన బానిస అవుతాడు. అయితే అస్పృశ్యత అనే స్టిగ్మా ఉంది కాబట్టి వాడికి రిజర్వేషన్ ఇస్తున్నాం. కాబట్టి ఎస్సీ బీసీ ఎస్టీలు, ఎస్టీలు అంతే ఆదివాసులుగా జీవిస్తున్నారు, వాళ్ళు గీత దాటితే మా బీసీలే. కాబట్టి వీళ్ళందరూ బీసీలు అంటే ఏంటి, భారతదేశంలో అంటే సామాజికంగా ఆర్థికంగా అణగదొక్కబడిన వాళ్ళు బీసీ ఓబీసీస్ అని అంబేద్కర్ నిర్ణయించాడు. మండల కమిషన్ కూడా అదే చెప్పింది, కాకా కాలేల్కర్ కమిషన్ కూడా అదే చెప్పింది. మండల కమిషను కాకా కాలేల్కర్ కమిషన్ తొక్కుపెట్టింది కాంగ్రెస్, తొక్కుపెట్టబట్టే ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో తుడిచిపెట్టుకుపోతుంది. అంటే బీసీ అవేర్నెస్ పెరిగింది. కానీ మరి రేపు రాజశేఖర్ రెడ్డి గారు ఆయన ఓపెన్గా ఆయన 15 రోజులు ముందు ప్రకటించేశాడు బీసీకి నేను సీట్లు ఇవ్వను అని, నెల్లూరు 10 మంది రెడ్లకు ప్రకటించాడు, అయినా వాళ్ళు ఓట్లు ఓటే వేస్తున్నారు. చంద్రశేఖర్ మన రాజశేఖర్ తర్వాత క్యాస్ట్ను పాటిస్తున్న అత్యుత్తమైనటువంటి వ్యక్తి చంద్రబాబు క్యాస్టిస్ట్, ఒక రకంగా కులతత్వ రాజకీయవాది అంటే చంద్రబాబును చూపించాలి. ఎందుకంటే చంద్రబాబు ఒక దశలో తన కులానికి సంబంధించి ఎంపీలు వరుసగా శ్రీకాకుళం నుంచి రిజర్వేషన్ తప్ప మిగిలినన్ని ఒకే కులానికి ఇచ్చేసాడు. కాబట్టి ఇద్దరు క్యాస్టిస్టులను పక్కన పెట్టేస్తే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి రెడ్లో అధికారం రాని లేకపోతే అధికారంలో ధనం రాని వర్గం అంతా రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి పక్కన చేరుతుంది. అతను కూడా క్యాస్టిస్టే, అంటే ఒక క్యాస్ట్ని కింద కులాలని ఎంటేసుకొని క్రైస్తవులను ఎంటేసుకొని ఎలా కులాగా రాజ్యం తెచ్చుకొని చేయాలని భావిస్తున్నాడు. కాబట్టి వాళ్ళ ముగ్గురు వల్ల మీకు సంపద ఎస్సీ ఎస్టీ బీసీలకు సంపద పోగు కాదు. అందుకు మూడే విషయాలు, జనాభా నిష్పత్తిని బట్టి సీట్లు, జనాభా నిష్పత్తిని బట్టి సంపద, జనాభా నిష్పత్తిని బట్టి అధికారం అనే మూడు సూత్రాలతో మనం పార్టీని రూపొందించడానికి ప్రయత్నం చేస్తున్నాం. దగ్గర మార్చి ఏప్రిల్ లోపు ఈ రూపకల్పన జరుగుద్ది, ఒక వ్యవస్థ జరుగుద్ది. దీనిలోకి మీరందరూ ముందుకు రావాలి. వాళ్ళు కోట్ల రూపాయలతో చేస్తున్నారు, మన కరపత్రానికి కూడా డబ్బులు లేవంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 16 పేజీలు ఒక చిన్న పేపర్ మీద రాసి రిపబ్లికన్ పార్టీని రూపొందించాడు. అంతకుముందు షెడ్యూల్డ్ ఫెడరేషన్ క్యాస్ట్ ఫెడరేషన్ రూపొందించాడు. మొట్టమొదట కాంగ్రెస్కి వ్యతిరేకంగా పార్టీ పెట్టిన వాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆ తర్వాత కాంగ్రెస్ బలంగా ఉన్నప్పుడు మరి ఇటు బీజేపీ బలంగా ఉన్నప్పుడు రెండింటిని ఎదిరించి అంబేద్కర్ లైన్లో పార్టీ పెట్టి గెలిచినటువంటి వాడు కాంశీరామ్. మనకు 2 ఉదాహరణలు బలమైన ఉదాహరణలు ఉన్నాయి, మనం అధైర్యపడక్కర్లేదు. ఈ మనుస్మృతి భావజాలం ఏంటంటే వాళ్లే రాజ్యం పాలించగలరు, మనం పాలించలేము. మరి కమ్మవారికి చాలా కాలం రాజ్యం లేదు, మరి ఎన్టీ రామారావు నా నవకండల భూమండల పరివ్యాప్తమై దశక్షౌణి సేనావాహిని పరిరక్షితమై శాస్త్ర భయంకరమైన ఈ కురుమహా సామ్రాజ్యానికి సార్వభౌముడు నేను అని కదెత్తాడు. వెంటనే
ఒక ఆయన అన్నాడు, ఏమైనా ఇక్కడ గదలెత్తడం కాదు, మళ్ళీ మీ రాజ్యం సాధించుకో, అక్కడ రెడ్లు పరిపాలిస్తున్నారంటే ఆయన వచ్చి ఇక్కడికి మరి ఆయన రాజ్యం దొరికింది. ఆయన రాజ్యం దొరికిన తర్వాత అల్లుడు గారే వెన్నుపోటు పొడిచాడు, భారతాన్ని బాగా చదువుకున్నాడు కాబట్టి ఆయన వెన్నుపోటు పొడిచాడు, పాప ఆయన కూలిపోయాడు. ఇప్పుడు ఆయన మావ మావ అనే విగ్రహాలు పెట్టుకు తిరుగుతున్నాడు. కాబట్టి వీళ్ళందరూ వెన్నుపోటుదారులు, వీళ్ళందరూ అధికారాన్ని సంపదని స్వాయత్తం చేసుకున్నారు. ఇప్పుడు మనం పద్మరావు ఏదైతే మనుస్మృతి దహనం సాంస్కృతిక విప్లవం అనే దానికి గురించి మాట్లాడేటప్పుడు సాంస్కృతమైన విప్లవం ఎట్లా వస్తుంది అసలు, అంటే ఏంటి అసలు, అంటే వేషధారణలోనా లేకపోతే భాషలోనా ఏంటి సాంస్కృతిక విప్లవం? సాంస్కృతిక విప్లవం అంటే ఒకటే, నువ్వు అక్షరధరుడు అయితే చాలదు, నువ్వు అక్షరాలు చదువుకుంటున్నావు, టీచర్ అవుతున్నావు, కానీ నీ ఇంట్లో అంబేద్కర్ పుస్తకం లేదు. కానీ మనుస్మృతి దహనం చేసి నీకు టీచర్ ఉద్యోగం రావడానికి కారణకమైన వాడి లైబ్రరీ నీ ఇంట్లో లేదు. మొత్తం 16,000 ఇవాళ వచ్చిన 20-26,000 ఎంత అవుతాయండి? మొత్తం చూసినా 10,000 లోపు. ఇవాళ క్రిస్మస్ పండగకి నువ్వు మంచి మంచి పట్టు చీరలు కట్టుకుంటున్నావు, మంచి బూరలు ఎగరేస్తున్నావు, చక్కని పండగ చేసుకుంటున్నావు, ఫలాలు చేసుకుంటున్నావు, కానీ ఈ మనుస్మృతి నిధించే సాంస్కృతిక విప్లవం ఆయుధం నీ దగ్గర లేదు. ఒక బైబులే ఈ ఆయుధంగా అది ముందుకు వెళ్ళలేదు. బైబుల్ కొన్ని పరిమితులు ఉంటాయి, ఇంకొక మతం తీసుకునే వరకు అది పనికొచ్చింది తప్ప, ఈ దేశంలో ఉన్న హిందూ సామ్రాజ్యవాదాన్ని కూల్చాలంటే నీకు అంబేద్కరు, ఫూలే, పెరియారు, నారాయణ గురు మరి మొదలుగాగలిగినటువంటి వాళ్ళ భావజాలం నీకు కావాలి. నీ ఇంట్లో పుస్తకాలు ఉన్నాయి, అది మొదటి తర్వాత నీ కార్యక్రమం ఉందా? మనుస్మృతిని అంబేద్కర్ తగలబెట్టాడు 25. నువ్వు క్రిస్మస్ పండుగలో మునిగి తేల్తున్నావు, జెండాలు కడుతున్నావు, నీ పిల్లల్ని తీసుకెళ్లి కొత్త బట్టలు వేయించావు, కానీ ఆ కొత్త బట్టలు వేసుకున్నవాడు రేపు ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్తే కులవివక్షకు గురవుతున్నాడు, ఆ కులవివక్షకు గురైతే మళ్ళీ దళిత సంఘం దగ్గరికి వస్తున్నావు, కానీ ఆ పిల్లవాడికి అంబేద్కర్ అనేవాడు అప్పుడు ఉన్నాడు, ఆయన ఫోటో రేపు 1వ తారీఖు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫోటో, అందరి దళిత బహుజనులు, మహాత్మా ఫూలే ఫోటో, ఈ రెండు ఫోటోలు మీరు ఇంట్లో పెట్టుకోండి, అప్పుడు మీకు సాంస్కృతిక విప్లవ దృశ్యం వస్తుంది. ఆ తర్వాత ఆయన గ్రంథాలు పెట్టుకోండి, అవి అధ్యయనం చేయండి. ఒకరిని నిందించడానికి కాదు, ఒకరిని తోసివేయాలి అంటే ఒకటి, ఒక బిల్డింగ్ నువ్వు కట్టాలంటే అక్కడ ఉండే చెత్త చెదారం అంతా కూడా మొత్తం తగలబెట్టి తర్వాత పునాదులు వేసుకోవాలి. నీకు బ్రెయిన్లో పునాదుల్లో నీకు ఉద్యోగం వచ్చింది, కానీ నీ బ్రెయిన్లో ఒక ఒక ఆల్టర్నేటివ్ పునాదులు లేవు. సాంస్కృతిక విప్లవం అంటే ఏంటంటే అక్షరాలు నేర్చుకోవడం కాదు, నీ మనస్సులో ఉన్న ఇతరుల్ని తక్కువగా చూసే భావాన్ని తొలగించుకోవడం, నీ మనస్సులో ఉండేటువంటి చెత్తను తగలబెట్టు. ఒక ఉద్యానవనం ఏర్పడుద్ది, అది అంబేద్కర్ వల్లే ఇందుకు ఏర్పడుద్ది, బుద్ధుడి వల్లే ఇందుకు ఏర్పడుద్ది అంటే వాళ్ళు ఈ దేశంలో చెత్తను తగలబెట్టి ఆ దుర్మార్గమైనటువంటి మురుకుంటును పూడ్చి నూతన నిర్మాణం చేసినటువంటి వాళ్ళు. అంబేద్కర్ ఫోటో లేని దళితుడు, రిజర్వేషన్ అనుభవిస్తున్న దళితుడు, మహాత్మా ఫూలే లేని బీసీ, రిజర్వేషన్ కోటాలో లేదు, ప్లీజ్ రీఎంబర్స్మెంట్ తీసుకుంటున్న బీసీ ఈ దేశంలో సాంస్కృతిక విప్లవాన్ని ముందుకు తీసుకెళ్లగలరా? మీరు ఒకసారి ఆలోచించండి. రాజ్యాధికారం అనే ఓటు వేయాలంటే ముందు ఈ ఆయుధాలు మీ ఇంట్లో ఉండాలి. మీరు 1వ తేదీ జనవరి 1, 1919 మీరు 2012న డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా ఫూలే, పెరియార్, నారాయణ గురు ఫోటోల్ని ఎక్కడైనా సంపాదించి మీ ఇంట్లో ఆవిష్కరిస్తే సాంస్కృతిక విప్లవం బయలుదేరింది. అది మీకు ఉదాహరణ చెప్తున్నాను. అంబేద్కర్ నా సాంస్కృతిక విప్లవానికి 3 ఆయుధాలు అన్నాడు. ఒకడు బుద్ధుడు, 2 మహాత్మా ఫూలే, 3 కబీరు. ఈ మరి వాళ్ళు ఒక ఆయుధాలు ఉన్నాయి ఆయనకి. వాళ్ళ నాన్న రామభక్తుడు, వాళ్ళ నాన్నలాగే ఈయన కూడా రామభక్తుడు అయితే మరి ఈ దేశం ఇలా మారుండేది కాదు. నీ తండ్రిని నువ్వు దాటాలి. నీ తండ్రి వెనక కొన్ని మూఢనమ్మకాల్లో ఉన్నాడు. ఆ మూఢనమ్మకాలు నీకు తండ్రిని నీ జన్మనిచ్చాడు, కానీ నీకు భావజాలాన్ని అనే ద్వితీయ అంటే నీకు భావజాలం అనే సాంస్కృతిక శక్తినిచ్చింది, ఆ ఆయుధాన్నిచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మాకు రాజ్యం కావాలి అని మీరు అనండి, రాజ్యం వస్తుంది. మేమెక్కడ పాలిస్తాం, మా వల్ల కాదు. మేమెక్కడ చదువుకుంటామంటే మీరందరూ టీచర్లు అయి ఉండేవాళ్ళ, మీరందరూ ఐఏఎస్ ఆఫీసర్లు అయి ఉండేవాళ్ళ, మీరందరూ ఇవాళ ఈ దేశంలో ఉండేటటువంటి అన్ని కులాలతో పోటీపడి నా పిల్లవాడు కూడా ఇంగ్లీష్ చదవాలి అని ఇంగ్లీష్ భాషను కాన్వెంట్లో చదివిస్తున్నాం, చదివి ఉండేవాడువా? దీనికి మార్గం వేసింది ఎవరు? మహాత్మా ఫూలే 1848లో మొదటి స్కూల్ పెట్టాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1927లో మహత్ చెరువు దగ్గర ఈ మనుస్మృతిని తగలబెట్టాడు. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1931-32లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి వెళ్ళి ఇంగ్లీష్ వాళ్ళ దగ్గర నా ప్రజలకు కూడా రాజ్యాధికారం కావాలని పోరాడాడు. 1932 తర్వాత మరి ఎందుకు పోరా ఫ్యాక్ట్లో మన హక్కుల్ని హరించినటువంటి గాంధీ ఇవాళ మనకి మొగజీవులైనటువంటి ఎమ్మెల్యేలు మొగనోమును వస్తున్నారు, కాంగ్రెస్ కోసం మాట్లాడుతున్నారు, కానీ మన ఎమ్మెల్యేలు, మన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎస్సీలుగా గెలిచిన ఎమ్మెల్యేలు వాళ్ళు కాంగ్రెస్కు బానిసలుగా వ్యవహరిస్తున్నారు, కానీ దళితులకు నాయకులుగా వ్యవహరించట్లేదు. ఒక్క
చట్టం కోసం కూడా వాళ్ళు అసెంబ్లీలో మాట్లాడట్లేదు, దళితుల వేదనను వాళ్ళు వినిపించట్లేదు. చంద్రబాబును తిట్టడం, కాంగ్రెస్ కి ఒత్తాసు పలకటంగా వాళ్ళు ఒక రాజకీయ పావుల్లా అయిపోయారు. కాబట్టి వాళ్ళకి పనికిరారు. ఇక దళిత బహుజన రాజ్యం, మైనార్టీలు, ముస్లింలు ఇవాళ ప్రతి అర్బన్ లోనూ వాళ్ళు ఒక శక్తిగా ఎదుగుతున్నారు. వాళ్ళు నిజమైనటువంటి భారతీయులు. వాళ్ళని కలుపుకొని మనం ముందుకెళ్ళాలి క్రైస్తవులు. ఓకే ఓకే, థ్యాంక్ యూ పద్మారావు గారు మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇది ఈనాటి మెజార్టీకే రాజ్యాధికారం కార్యక్రమం. రేపు జరిగే కార్యక్రమంలో మళ్ళీ మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి టీవీ వన్.